ప్రత్యర్థులు ఎవరైనా సరే, పరిస్థితులు ఎలాంటివైనా సరే, బరిలో దిగితే చాలు బాదుడే బాదుడు. అవును, దినేష్ కార్తిక్ అంటేనే బాదుడుకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. లేటు వయసులోనూ ఆటలో తోపు అనిపించుకుంటున్నాడు, యువ ప్లేయర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మొన్నటికి మొన్న గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో డీకే కు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవచ్చని అంతా అనుకున్నారు. డీకే కూడా అలాగే భావించాడు. శుభారంభం దక్కడంతో ఎలాగూ టాప్ ఆర్డరే టార్గెట్ ను ఫినిష్ చేస్తుందనుకున్నాడు. డూప్లిసిస్, కోహ్లీ, విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్వెల్, గ్రీన్, ఇలా అందరూ స్టార్సే కావడంతో తన వరకు బ్యాటింగ్ రాదనుకున్నాడు. కానీ తక్కువ వ్యవధిలోనే స్టార్ ప్లేయర్లు వెనుతిరిగారు. అప్పటికి మానసికంగా డీకే సిద్ధంగా లేడు, రిలాక్స్ మూడ్లోనే ఉన్నాడు. కానీ టపటపా వికెట్లు పడేసరికి అప్పటికప్పుడు ప్యాడ్స్ కట్టుకున్నాడు, పరిగెత్తుకుంటూ క్రీజులోకి వచ్చాడు. అప్పటికే కీలక ప్లేయర్లు అవుట్ అవడంతో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. కానీ డీకే మామూలోడు కాదు కదా, బౌలర్లపైనే ఒత్తిడి పెంచేశాడు, కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడు. యువ ప్లేయర్ స్వప్నిల్ సింగ్ కూడా నేచురల్ గేమ్ ఆడేలా స్ఫూర్తి నింపాడు, మ్యాచ్ ను ముగించాడు. డీకే కెరియర్ లో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. కెరియర్ లో ఎన్నోసార్లు అద్భుత విజయాలు అందించాడు, టీమిండియా తరపున మెరిసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ధోని నీడలో ఎదకలేకపోయాడు. కానీ డీకే కూడా ఫుల్లీ టాలెంటెడ్ అని ఎక్స్పర్ట్స్ చెబుతూనే ఉంటారు. అయితే తన టాలెంట్ ను చూపించుకునేందుకు ఐపీఎల్ ని డీకే అడ్డాగా చేసుకుంటున్నాడు. 2022కు ముందు ఆ తర్వాత అనుకునేలా దంచేస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం ఆర్సీబీలోకి రాకముందు సీనియర్ ప్లేయర్, చాలా హార్డ్ వర్క్ చేశాడు, విభిన్నమైన షాట్లను ప్రాక్టీస్ చేశాడు, తనను తాను నమ్మాడు. అందుకు తగినట్టే 2022 ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు. ఆర్సీబీ తరపున మెరుగైన ప్రదర్శన చేశాడు, ఫినిషర్ గా అదరగొట్టేశాడు. అన్స్టాపబుల్ ఆట తీరుతో అభిమానులను కనువిందు చేశాడు. సీన్ కట్ చేస్తే 2022 T20 వరల్డ్ కప్ కు ఎంపికయ్యాడు, కాకపోతే అక్కడ అంచనాలు అందుకోలేకపోయాడు. అదే సమయంలో గతేడాది ఐపీఎల్లోను విఫలమయ్యాడు. దీంతో డీకే ఖేల్ కథమని చర్చ జరిగింది. ఐపీఎల్ కెరియర్ ముగిసినట్టేనని కొందరు మాజీలు సైతం అభిప్రాయపడ్డారు. అయితే ఆర్సీబీ ఫ్రాంచైజీ మాత్రం డీకేను నమ్మింది, 17 సీజన్ కు రిటైర్ చేసుకుంది. ఫ్రాంచైజీ నమ్మకాన్ని దినేష్ కార్తిక్ నిలబెట్టాడు, నిలకడగా రాణిస్తున్నాడు. సీజన్ లో ఇప్పటికే తనదైన ముద్ర వేశాడు, 11 మ్యాచ్ల్లో 283 పరుగులు సాధించాడు, 56కు పైగా యావరేజ్ ను నమోదు చేశాడు, 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు, 193కు పైగా స్ట్రైక్ రేట్ ఉంది. దీంతో డీకే మామూలోడు కాదని అభిమానులు మురిసిపోతున్నారు. దినేష్ కార్తిక్ గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.